నమస్కారం మిత్రులందరికీ, శ్రీరామనవమి శుభాకాంక్షలు. మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు అంటే ప్రముఖ నాయకుడు కేటీఆర్ గారు ఎన్ఆర్సీ పైన, తర్వాత ఎన్ఆర్సీ పైన తీవ్ర విమర్శలు చేస్తూ హిందువులను అవమానకరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళ నాన్నగారు హిందువులు బంధువులు, బంధుగాళ్ళు అని మాట్లాడడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. అదేవిధంగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ట్వీట్ చేస్తూ, ముఖ్యంగా ట్వీట్ చేస్తూ ఎన్ఆర్సీని వ్యతిరేకించాడు. ఎన్ఆర్సీని వ్యతిరేకించడము, తర్వాత ఒక మతానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే బయట పంపించేస్తున్నారు, తర్వాత హిందువులు ఖచ్చితంగా క్లియర్గా ఈ పదాలు వాడండి, హిందువులు, సిక్కులు, బౌద్ధులు అనేటువంటి వాళ్ళని మాత్రం మీరు వెనకేసుకొస్తున్నారు అనేసి మాట్లాడారు. అయ్యా, కేటీఆర్ గారు ఒకసారి మీరు చరిత్రను చదవాలి. మీరు జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి సంకలితాలు, తర్వాత ఆయన రాసినటువంటి క్షుద్రమైనటువంటి చరిత్రను చదవాల్సిన అవసరం లేదు, నిజ చరిత్రను చదవండి. భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎలా ఎంత బాధలు పడినారు, ఎంత పర్సిక్యూషన్ అంటారు అంటే నరసంహారం జరిగిందనే విషయాలు మీకు తెలుస్తుంది. నేను కొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులు ఎవరన్నా ఉంటే కేటీఆర్కు ఈ సందేశాన్ని పంపించే విధంగా మీరు ప్రయత్నం చేయాల్సిందిగా మరీ మరీ విన్నవిస్తున్నాం. అయ్యా, కేసీఆర్ గారు 1947 స్వతంత్ర వచ్చే మొదటి రోజుల్లో అంటే దేశ విభజన జరిగినప్పుడు మీరు విషయం తెలుసు, ద్విజాతి సిద్ధాంతం ప్రకారంగా ఈ దేశము విభజన చెందింది. నష్టపోయింది ఎవరండి? 1947 20 లక్షల మంది దేశ విభజన సందర్భంగా భారతదేశం పాకిస్తాన్ ఏర్పడినప్పుడు 20 లక్షల మంది, దాదాపు 2 మిలియన్ల మంది హిందువులు చంపడం జరిగింది. దీని గురించి ఎవరు మాట్లాడతారు? మీరు ఎన్ఆర్సీలో హిందువులని, బౌద్ధుల్ని, సిక్కులు మాత్రం సమర్థిస్తున్నారు, ముసల్మానులు సమర్థించడం ఇంకొక మతాన్ని అని మాట్లాడడం జరిగింది. ఇది దారుణమైన విషయం. అసలు భారతదేశ చరిత్ర చదివితే, ఒకసారి చూస్తే మీకు విషయాలు తెలుస్తుంది. 80 మిలియన్ల మంది ఈ దేశంలో నరసంహారం చేయబడ్డ వ్యక్తి నరసంహారం చేయబడ్డ పరిస్థితి ఉందనే విషయం మీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నా. మీరు ఎక్కడో అమెరికాలో చదివి ఈరోజు రాజకీయాలు చేస్తూ మీరు దేశం కోసం వ్యతిరేకంగా, ముఖ్యంగా హిందూ ధర్మానికి మీరు మీ నాన్నగారు దారుణమైనటువంటి పనులు చేస్తున్నారు. 1947 12.9% ఉన్నటువంటి హిందువులు ఈరోజు ఆ ప్రాంతంలో 1.6%, దాదాపు 2% కంటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా ఘోరమైనటువంటి 30% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 20% పడిపోవడానికి కారణం ఇక్కడ ఏమి? దీని గురించి ఎవరు మాట్లాడతారు? అక్కడ విచిత్ర హింసలు, చిత్రమైనటువంటి బాధలు, ఘోరాతి ఘోరమైనటువంటి నరసంహారం నుంచి బయటపడి తమకు దేశము లేక, రక్షణ లేక ఈ భారతదేశానికి వాళ్ళు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు మీలాంటి రాజకీయ నాయకులు ఎటువంటి సహకారం లేకపోతే వాళ్ళు కోర్టు తలుపు తట్టి, వాళ్ళు కోర్టు తట్టినప్పుడు పర్సిక్యూషన్ జరిగినటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కోర్టు ఎన్ఆర్సీని ఒకటి చేయమని చెప్పి అక్కడ చేయమని దాన్ని వ్యతిరేకిస్తూ మీరు అస్సాంలో జరిగినటువంటి విషయాన్ని మీరు అభూత కల్పనలు చెప్తూ మాట్లాడుతున్నారు. అస్సాంలో బంగ్లాదేశీ ముస్లింలు ఎంతమంది వచ్చినారన్న విషయం మీకు తెలుసా అని నేను ప్రశ్నిస్తున్నా. లక్షలాది మంది బంగ్లాదేశులు అస్సాంను ఆక్రమించి అస్సాంను మరో బంగ్లాదేశ్ చేయాలని కుట్రతో చేసినటువంటి చర్యని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఎన్ఆర్సీని మీరు వ్యతిరేకించడం అనేది చాలా దారుణం. మీకు ఇంకో ముఖ్యమైన విషయం తెలియజేస్తే, 80 మిలియన్ల మంది మనకు హిందూస్ నరసంహారం చేయబడ్డారు. కినాడో ఎలెస్ట్ ఇన్ నెగోషియేషన్ ఇన్ ఇండియా గివ్స్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ 80 మిలియన్ హిందూస్ కీల్డ్ ఇన్ ది టోటల్ జిహాదీ అగేనిస్ట్ ఇండియా. ది కంట్రీ ఆఫ్ ఇండియా ఈజ్ టుడే ఈజ్ 1/2 ఆఫ్ ద సైజ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. కేటీఆర్ గారు ఇవి చదవాలి, మీరు చదవాల్సిన బుక్స్ ఇవ్వండి. కీనాడు ఎలిస్ట్ నెగోషియేషన్ ఇన్ ఇండియా ఈ పుస్తకాలు చదవండి. అంతేగాని కమ్యూనిస్టులు రాసినటువంటి పుస్తకాలు చదివి మీ యొక్క సంకుచిత స్వభావాన్ని బయటపెట్టదా, ఎందుకంటే మీరు ఓవైస్ తంటకాగుతున్నారు కాబట్టి మీకు ఇవికి అవసరం లేదు. ఇండియా డ్యూ టు జిహాదీ ది మౌంటైన్స్ నియర్ ఇండియా ఈజ్ కాల్డ్ హిందూ కుష్. ఇది క్లియర్గా మీ దీని గురించి మీకు చెప్పాలి. ది మౌంటైన్స్ నియర్ ఇన్ ఇండియా అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆర్ కాల్డ్ హిందూ కుష్, మీనింగ్ ద ఫ్యూనరల్ ప్రే ఆఫ్ హిందూస్. 80 మిలియన్ 80 మిలియన్ల మంది దాదాపు అక్కడ చంపబడితే వాళ్ళ గురించి మీరు మాట్లాడుంటి వాళ్ళు అక్కడి నుంచి భయపడి బారిపోయి మా రక్షణ నిమిత్తం భారతదేశానికి వస్తే మీరు ఇంత అవహేళనంగా మాట్లాడతారు. ఇంకొక బుక్లో దీన్ని రాసింది స్టీఫన్ ఇటాలియన్, ఇతను రాసినటువంటి విషయం ఒకసారి పరిశీలిద్దాం.
2000 ఇయర్ లేటర్ అల్ఫటిగి ది తుర్క్ ఇన్ 1963 సీజర్ గజని ది క్యాపిటల్ ఆఫ్ జుయబుల్ అండ్ ఇట్ వాజ్ ద సక్సెసర్ సబిస్తగిన్ హూ సీజర్ కాబుల్ ఫ్రమ్ ది హిందూ షహియానా హిందూ రాజునట్టు షహియానాల్ని దగ్గర నుంచి వీళ్ళు చేజెక్కించుకున్నారు. జస్ట్ బిఫోర్ ది డెత్ ఆఫ్ 1997 ఇట్ ఈస్ హ్యాడ్ దట్ కాంక్వెస్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఇయర్ 1000 CE వాజ్ ఫాలోడ్ బై ది స్లాటర్ ఆఫ్ ఎంటైర్ హిందూ పాపులేషన్ వితిన్ ఏరియా. ఆ జేబుల్ ప్రాంతంలో హిందూ కుష్ పర్వతాలు ఏదైతే ఈరోజు చెప్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టోటల్ పూర్తిగా ఉన్నటువంటి హిందువులంతా నరసంహారం చేసినటువంటి చరిత్ర ఉన్నదని ఉన్నదని విషయము కేసీఆర్ గారు గుర్తించాలి. ఈ విధంగా మీరు నిజమైన చరిత్రను చదవండి. అంతేగాని ఈనాడు కెలాడో ఈలిస్ట్ అనే వాళ్ళ పుస్తకాలు, తర్వాత ఈయన ది వార్ ఒక్క నిమిషం ది క్రైమ్స్ అగేనెస్ట్ ఇటువంటి పుస్తకాలు చదవాలి. ది క్రైమ్స్ అగేనెస్ట్ స్టీఫన్ కెనాప్ ఇటువంటి పుస్తకాలు చదివితే మీకు తెలుస్తుంది. కానీ కమ్యూనిస్టులు రాసిన పుస్తకాలతో చేస్తారు. అంతేకాకుండా మిత్రమా కేసీఆర్ గారు మీరు, తర్వాత రజాకర్లు తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి నరసంహారం గురించి మీరు మర్చిపోయినట్టున్నారు. వేలాది మంది, లక్షలాది మంది హిందూ స్త్రీలని, వేల మంది హిందువులను చంపినటువంటి పరిస్థితి మీరు మర్చిపోయి ఈరోజు హిందువులను బంధువులను మాట్లాడడం జరుగుతోంది. అదేవిధంగా మీరు ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తే, ఎన్ఆర్సీ అనేది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి హిందూ ముస్లింలకు, ముస్లింలు ఈ దేశంలో పూర్తిగా ఒక విధమైనటువంటి మళ్ళీ ఇస్లామీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా మీరు దానిలో ఉన్నట్టు కుట్రగా మీరు గుర్తించాల్సింది. ఇది కోర్టు ద్వారా వచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి చరిత్ర తెలియనటువంటి మీరు ఒక ట్వీట్ ద్వారా హిందూ వ్యతిరేకంగా, భారత వ్యతిరేకంగా, దేశ వ్యతిరేకంగా, జాతి వ్యతిరేకంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు మీరు కలగచేయడం అనేది, మాట్లాడడం అనేటువంటి దారుణం. మన కుమారస్వామి కూడా ఈ మధ్య మాట్లాడు, మొన్ననే మాట్లాడాడు. ఏమైనా మాట్లాడు, డబ్బు లేని వాళ్ళందరూ సైన్యంలో జరుగుతాం. నాయన కుమారస్వామి, ఇటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళ యొక్క అహంకారంతో, వీళ్ళు అవకాశవాదంతో వచ్చినటువంటి అధికారాన్ని అనుభవిస్తూ ఇప్పుడు కేటీఆర్ కూడా కష్టపడి వచ్చాడా? హరీష్ రావు చేసినటువంటి కష్టాన్ని ఈయన అనుభవిస్తున్నాడు. ఆ విధంగా కుమారస్వామి కూడా అనాలోచితంగా మాట్లాడడము, అప్రయత్నంగా వచ్చినటువంటి అధికారాన్ని అనుభవిస్తూ సైన్యం పైన మాట్లాడడము, హిందువుల పైన మాట్లాడడము, తర్వాత జరిగినటువంటి హిందూ పర్సిక్యూషన్ అంటారన్నమాట, హిందూ జెనుసైడ్ అంటారు, హిందూ నరసంహారాన్ని అవహేళనగా వాళ్ళకు ఆనందకరంగా మాట్లాడడం, ఓవైసీని సంతృప్తిపరిచే విధంగా మాట్లాడడం, ఇటువంటి దుర్మార్గమైన చర్యలను గురించి నేను తీవ్రంగా ఖండిస్తున్న కేటీఆర్ గారు, మీరు నిజమైన చరిత్రను చదవండి. అంతేగాని కమ్యూనిస్టులు వీళ్ళు చేసినటువంటి పనికి మాలిన చరిత్రతో మీరు బుర్రను ఖరాబ్ చేస్తూ ఇతరులను కూడా ఖరాబ్ చేయాల్సిన అవసరం తెలియజేస్తున్నా. హిందువుల గురించి మాట్లాడేటప్పుడు ఒక రవ మీరు కూడా హిందువు అన్న విషయం ఆలోచించండి. అంటగాగేటువంటి ఓవైసీ యొక్క ఆలోచనలు మీరు నెత్తిమీద పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నా. మీరు ట్వీట్ చేసేటప్పుడు, హిందువులు వ్యతిరేకంగా ఆలోచించేటప్పుడు, దేశ వ్యతిరేకంగా ఆలోచించేటప్పుడు మిమ్మల్ని కొద్దిగా విషయాన్ని సేకరించి ఆ విషయానికి పూర్తిగా మద్దతుగా మీకు ఏమైనా క్లిప్పింగ్స్ ఉంటే మీరు పెట్టండి. అంతేగాని మీ నోటికి ఏది వస్తుంది మాట్లాడడం, మీ రాజకీయ సంకుచితమైనటువంటి మీ రాజకీయ ఉన్నతి కోసము హిందూ జనాభాని నాశనం చేసే ప్రయత్నం చేయడం తెలియజేస్తున్న. భరత్ మాతాకి జై.